విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి మంత్రి నారాయణ పర్యటించారు. కండ్రికలో జరుగుతున్న పారిశుద్ధ పనులతో పాటు స్వయంగా ఇళ్లలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో పరిస్థితి మెరుగుపడిందన్నారు. ఫైర్ ఇంజిన్లతో ఇళ్లను శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు. మళ్లీ వరద అంటూ తప్పుడు ప్రచారం వైసీపీ కుట్రగా భావిస్తున్నామన్నారు. ఇక దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశామని, చంద్రబాబు పాలన దక్షత చూసి ఓర్వలేకనే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. విష ప్రచారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి నారాయణ హెచ్చరించారు. త్వరలో సీఎం గారు యాక్చువల్గా ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేస్తారు. ఎవరు కూడా యాక్చువల్గా దాని గురించి అవసరం లేదు. నిన్న పుకార్లు చేశారు, ఏది వరద వచ్చేసింది, మళ్ళా పోయిందని. నిన్న ఈవినింగ్ 7 గంటలకు నేను పేపర్లో టీవీలకు చెప్పా, అయిపోయింది తుఫాన్లు, ఎక్కడా నీళ్ళు లేవు, నీళ్ళు లేకుండా చేసామని. ఎందుకంటే నిజంగా లేకుండా చేసాం, నిజంగా నీళ్ళు లేకుండా చేసాం. సో ఇంకేదైనా ఇల్లు కడుక్కోవటం అది ఉంది, మిగతాన్ని చెప్పాను. క్లియర్గా చెప్పిన ఒక గంటకి ఈ పుకార్ పుట్టించారు. నేను ఇక్కడ చేసేసి ఇంటికి పోయాను. ఇంటికి పోయే లోపల కలెక్టర్ తెరించి ఫోన్ వచ్చింది, సార్ ఇలా అని. టీవీలో నాకు ఫోన్ చేశారు, ఏంటి సార్ అని. వెంటనే బుడమేరులో ఎంత వాటర్ ఫ్లో అవుతుందంటే 800 క్యూసెక్స్, 800 క్యూసెక్సే. బుడమేరు కెపాసిటీ 15,000, 15,000 క్యూసెక్స్ వచ్చినా బుడమేరులో ఫ్లడ్ రాదు. 15,000 కంటే ఎక్కువ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. అయితే ఇప్పుడైతే దాన్ని ఇంకా హైగా 37,000కి యాక్చువల్గా 37,000 క్యూసెక్స్ వచ్చినా బుడమేరు తట్టుకునేటట్టుగా సీఎం గారు యాక్చువల్గా ఇరిగేషన్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈరోజు బుడమేరులో ప్రవహిస్తున్న నీళ్ళు కేవలం 800-800 క్యూసెక్లు, 1500 వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరు వదంతులు నమ్మద్దు. ఇది కేవలం నిన్న కంప్లీట్ చేసామని నేను స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల, ఎక్కడా నీళ్లు లేవని ఇవ్వటం వల్ల భయభ్రాంతులు చేయడానికి మా యొక్క ఆపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వైసీపీ వాళ్ళు యాక్చువల్గా ఇచ్చిన స్టేట్మెంట్, వాళ్ళు ఎవరో ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఎవరో చేశారు. దానికి డీజీ గారు కూడా చెప్పాము, డీజీపీ గారికి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయమని. ఎవరు చేశారో వాడి మీద కఠిన శిక్ష తీసుకోవడం జరుగుతుంది. ఇంకా అంటే డీజీపీ గారికి మార్నింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామని, ఇన్ఫర్మేషన్ దీని మీద ఎంక్వైరీ చేయమని. ఏ సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఏ ఎస్ఎంఎస్ వాట్సాప్, దాని మీద పరీక్ష చేస్తున్నారు. త్వరలో తేలేస్తారు. అటువంటి వాళ్ళకి శిక్ష ఇవ్వడం జరుగుతుంది. కనీసం 24 అవర్స్ ఇకపోయినా ఒక 12 అవర్స్ అయినా నీళ్ళు ఇచ్చారు చేయమని చేస్తారు. చేస్తే అందరూ కూడా కడుక్కొని క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. త్వరలో సీఎం గారు యాక్చువల్గా ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేస్తారు. ఎవరు కూడా యాక్చువల్గా దాని గురించి అవసరం లేదు. నిన్న పుకార్లు చేశారు, ఏది వరద వచ్చేసింది, మళ్ళా పోయిందని.